ఈ లెటర్ మీకు మేము అఫీషియల్ గా ప్రతి మీడియా హౌస్ కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్ లో మాట్లాడాను. నా మిత్రులు, ఆయన ఢాకా బంగ్లాదేశ్ లో ఉన్నారు. ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుండా లోకల్ అఫీషియల్, ఆయన పేరు అడిగితే చెప్పడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుండా నన్ను బ్లాక్ చేస్తున్నారు. ఇంతకంటే అవినీతి పట్ట పగలు ఎక్కడైనా ఉంటుందా? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది. ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది. మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది? అందరు పార్టీల్ని, ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా, సిరిమిల వైఎస్ఆర్ టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో. ఆవిడ పోటీ చేయలేదు, పార్టీ విలీనమే చేసేసింది. అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కంటే, షర్మిల కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు ఉడకో. ఎందుకు? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేశాం, హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది. ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకున్నాను. ఇదే రుజువు. మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి. డాక్టర్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ కలవడం లేదు, ఎలక్షన్ కమిషన్ కలవడం లేదు? నేను అడుగుతుంది ఏంటి, మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు, లాస్ట్ ఫేజ్లో పెట్టండి, చివరి ఫేజ్లో. తప్ప కోవిడ్ ఎక్కువ అవుతుంది, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత, డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టండి. 2, 3 ఎలక్షన్ అయిపోగానే 40 రోజులు లాస్ట్ టైం ఉన్నట్టు కౌంటింగ్కి టైం ఇవ్వకుండా ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి. ఈ 3 డిమాండ్లు నేను చేస్తున్నాను. ఇందులో తప్పని ఎవరైనా పట్టగలరా, చెప్పగలరా? చూసుకోండి, 2 కులాలే నడుపుతాయట మనల్ని. అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటే పర్వాలేదు, వెల్కమ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెల్కమ్. అంటే వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది అనమాట. ఇది 2 కులాలైనా నడిపేది మనల్ని, 2 కుటుంబాలైనా మనల్ని నడిపేది, అర్థం చేసుకోండి. నా పోరాటం ఎప్పుడూ ఆగదు. ఈసారి మనం గెలిచి తీరుతాం. కోర్టులో కేసు వేయడం జరిగింది, ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ఇప్పుడే ఈ హోటల్లోనే నేను ధర్నా ఆరంభిస్తాను. ఎలక్షన్ కమిషన్ కలిసినంత వరకు నేను హోటల్ను విడిచిపెట్టాను, నాకు రూమ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.